నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. సుల్తానాబాద్ మండలం సుద్దాలలో శ్రీ సీతారామ లక్ష్మణ హనుమాన్ నవగ్రహ శివ పంచాయత ధ్వజస్తంభ విగ్రహ ప్రతిష్ట అత్యంత వైభవంగా కనుల పండుగ జరిగింది. ఉదయం 7 గంటలకు రాతి ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించిన అనంతరం విగ్రహాలను ప్రతిష్ఠించారు. అనంతరం శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరామారావు, సర్పంచ్ అంజలి, మండలంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అంతరంగమునాత్మా రాముడు అనంత రూపముల వింతలు సలుపగా సోమ సూర్యులు సురలు తారలు ఆ మహాంబుధులు అవని జంబులు అంతరామమయం ఈ జగమంతరామమయం అంతర బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా నదులు వనంబులు నానా మృగములు విహిత కర్మములు వేద శాస్త్రములు అంతరామమయం ఈ జగమ ప్రతిష్ట జరుపుకోవడం చాలా సంతోషం. మరి నిజంగా కూడా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గత 15 రోజుల నుండి వర్షాలు లేవు. పంట పొలాలు అయితే దాదాపు 25-30% ఎండిపోయినాయి. మరి ఇటువంటి పరిస్థితులలో మరి ఈరోజు ఒక పక్క విగ్రహం ప్రతిష్ట జరగడం, విగ్రహ ప్రతిష్ట జరగడం, అదేవిధంగా వర్షం కూడా రావడం శుభ సూచకం. తప్పకుండా మంచి వర్షాలు పడి రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి మరోది ప్రతిష్ట ద్వారా పరిసర ప్రాంతాల ప్రజలు కూడా సంతోషంతో ఉండాలని చెప్పి అలా దేవుని కోరుకుంటూ మున్ముందు కూడా గ్రామానికి మంచి జరగాలని చెప్పి మణిబా
పాఠశాల మరుగుదొడ్లను సద్వినియోగం చేసుకోవాలన్నారు సర్పంచ్ అంతటి అనయగౌడ్. సుల్తానాబాద్ లో వాల్మీకి సఫాయి కర్మచారి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన భవనాన్ని సర్పంచ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, నేతలు ఉన్నారు. వాల్మీకి కరంచార్ అనేటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ వారిని సంప్రదించి వారి ఆధ్వర్యంలో మరి నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈరోజు దాన్ని ప్రజలకు ఉపయోగార్థము ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. కూరగాయల మార్కెట్, మరి ఆ కూరగాయల మార్కెట్లో కూడా మా జెడ్పీటీసీ ఊట్ల రమా వరప్రసాద్ గారు ఆ యొక్క దానికి కూడా తన జెడ్పీ జిల్లా పరిషత్ నిధుల నుండి షెడ్ వేయడానికి నిధులు మంజూరు చేయిస్తానని చెప్పి ఈరోజు హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా వెంటనే పూర్తి చేయడానికి వారి సహకారంతో పూర్తి స్థాయిలో మేము గ్రామ పంచాయతీ మరి ఏర్పాట్లు ప్రజలకు ఏ విధమైనటువంటి మెరుగుపడే విధంగా ఉపయోగం ఉండాలని ఆ విధంగా ప్రజల సౌకర్యమే ధ్యేయంగా గ్రామ పంచాయతీ పనిచేయడం జరుగుతుందని చెప్పి. కరెంటు కోతల వల్ల పంటలు ఎండిపోతున్నాయన్నారు సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు అంతటి అనయగౌడ్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు ఊట్ల వరప్రసాద్. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ప్రయత్నాలు చేసి రైతుల పంట పొలాలను ఎండిపోకుండా ఆదుకోవాలన్నారు వరప్రసాద్. వివిధ పంటలు వేసుకున్నటువంటి రైతుల పరిస్థితి అగోమగోచరంగా తయారైంది. ఈనాడు ఆత్మహత్యలు చేసుకునే విధంగా రైతుల పోరాటం జీవన మరణ సమస్య మారింది. కరెంటు అనేది వేల లేదు, పాల లేదు. మరి కరెంటు యొక్క అధికారులు దాని మీద సరైనటువంటి స్పందన లేదు. ఒక ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే వారం రోజులు అయ్యేంత వరకు కూడా ఆ ట్రాన్స్ఫార్మర్ పిడియడం లేదు. మరి ఇదంతా కూడా ప్రభుత్వంలో ఉండబడినటువంటి ప్రజాప్రతినిధులు గుర్తించి మరి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయవలసినటువంటి అవసరంలో మరి ఎవరు కూడా దీని మీద సరైనటువంటి స్పందన లేకపోవడం చాలా రైతుల యొక్క కన్నీళ్లు తుడవడానికి మేము అందరం కూడా జిల్లా లెవెల్లో మరి ఈ పెద్దపల్లి సుల్తానాబాద్ మండలాల్లో కూడా ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి రైతుల యొక్క బాధల్లో భాగస్వామ్యం కావడానికి ఒక ప్రణాళిక తయారయడం జరుగుతుంది. మరి రైతుల వద్దకు వెళ్ళి వారి సమస్యలను ఓదార్చి మరి ప్రభుత్వానికి వినియోగించడానికి శాశక్తుల మేము అందరం కూడా కృషి చేస్తామని చెప్పి. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల విషయంలో ఎందుకు ఇంత నిర్లక్ష్యమైనటువంటి వైఖరితో ఉందో మాకు అర్థం కావడం లేదు. కానీ ఈరోజు కాలం అనేది పోతా ఉంది, రైతులు పొలాలు ఎండిపోతా ఉన్నాయి. ఈరోజు పొలాలు ఎండిపోయినటువంటి పరిస్థితుల్లో రైతులకు వేరే మార్గం లేదు. పంట నష్టపోతే మీరు ఇప్పటివరకు కనీసం రుణాల సౌకర్యం కూడా చేయలేదు. వాళ్ళు అప్పో సప్పో తీసుకొచ్చి ఈరోజు పంటలు వేసుకుంటే ఈరోజు ఆ పంటలు కూడా ఎండిపోయిన తర్వాత వాళ్ళ అప్పులు చేసుకొని ఈరోజు మీరు రుణాలు ఇక ఒకరికి అప్పులు చేసి పంటలు ఎండిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటని ప్రభుత్వం ఆలోచించకపోవడం ఇది సిగ్గుచేటు. ఇప్పటికన్నా ప్రభుత్వం ఆలోచన చేయాలి. ప్రత్యామ్నాయ పద్ధతులు ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి కరెంటును కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి. ఈరోజు భవిష్యత్తులో ఇదే విధంగా కనుక టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ముందుకు కొనసాగినట్లయితే ఏ విధంగా మేము ఎదుర్కోవాలనే విషయం కూడా మేము చర్చిస్తా ఉన్నాం. త్వరలోనే మా కార్యాచరణ కూడా ఈ విషయంలో మేము ప్రకటిస్తాం. హమాలీ కార్మికుల సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి కుట్ర పన్నితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు టీఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర కార్యదర్శి కడారి సునీల్. కార్మికుల సమస్యలు పరిష్కారం కాకపోతే జిల్లా వ్యాప్తంగా పనులు బంద్ చేసి ఆందోళన చేపడతామన్నారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సుల్తానాబాద్ తహసీల్దార్ రజితకు వినతి పత్రం సమర్పించారు. సమ్మె చేస్తున్నా కానీ సుల్తానాబాద్ వ్యాపారులకు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తా ఉన్నారు. ఈ విషయంలో సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి వ్యాపార వర్గాలు హమాలీల మీద లేనిపోని ఆరోపణలు సృష్టిస్తూ భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. ఈ విధానాలను టీఆర్ఎస్ కార్మిక విభాగం హమాలీ సంఘం తరఫున ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇది 2-3 రోజుల్లో సమ్మె కనుక కాలాఫ్ కాకపోతే, చర్చలకు రాకపోతే, వీళ్ళ సమస్యలు పరిష్కారం కాకపోతే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి హమాలీ కార్మిక సోదరులందరినీ ఐక్యం చేసి మొత్తం కరీంనగర్ జిల్లా 57 మండలాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి మరి మేము రూపకల్పన చేస్తూ ఉన్నాం. ఈ విషయంలో మరి వాళ్ళ సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పేసి కోరుతూ స్థానిక మరి మండల తహసీల్దార్ గారికి వీఆర్ఆ వినతి పత్రం ఇచ్చాం.
రుణమాఫీ కొరకు బ్యాంకుల్లో లోన్ తీసుకున్న రైతులు తమ ఆధార్ కార్డు ఖాతా నంబరు పాస్బుక్ జిరాక్స్లు బ్యాంకులో ఇవ్వాలని రైతులకు సూచించారు తహసీల్దార్ రజిత. లక్ష రూపాయల రుణమాఫీకి సంబంధించి బ్యాంకర్స్ నుంచి మనకు లక్ష రూపాయల లోన్ ఎవరెవరు ఏ రైతులకు ఏ రకమైనటువంటి క్రాప్ లోన్ అగ్రికల్చర్ కమ్ గోల్డ్ లోన్ సంబంధించిన లిస్టులు వాటికి సంబంధించిన లిస్టులు మొత్తం ప్రిపేర్ చేసి మన మండల్ లెవెల్ కమిటీకి 27th, 24th, 25th, 26th జరిగేటువంటి మండల్ లెవెల్ కమిటీ వరకు తయారు చేసినట్లయితే దానిలో ఒక రైతు 1 లక్ష వరకు తీసుకున్నటువంటి లోన్లు ఎంతవరకు ఉన్నాయి దాన్ని ఫైనల్ చేసి 27, 28, 29 జరిగేటువంటి సోషల్ ఆడిట్ ద్వారా డూప్లికేట్ ఉన్న వాళ్ళను తొలగించి ఒరిజినల్గా 31 మార్చి 2014 వరకు 100,000 లోపు రుణాలు తీసుకున్నటువంటి రైతులకు మాఫీ చేయడానికి మనకు ప్రభుత్వం నుంచి షెడ్యూల్ రావడం జరిగింది. దీనికి సంబంధించి ప్రతి ఒక్క రైతు ఆధార్ నెంబర్లు ఎవరైతే ఈ క్రాప్ లోన్ తీసుకొని దీనికి అర్హులుగా భావిస్తున్నారో వాళ్ళ యొక్క పేరు బ్యాంకర్స్ దగ్గర ఉందా లేదా ఉన్నప్పటికీ ఉన్నట్లయితే వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్లను బ్యాంకర్స్కి ఇస్తూ దీనికి సంబంధించినటువంటి డేటాను తయారు చేసుకోవాల్సిందిగా. సుల్తానాబాద్ మండల ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఎన్నికైన పూచు ఆ కమిటీ సభ్యులు పట్టణంలో భారీ ర్యాలీ తీశారు. అనంతరం ఎస్ఆర్ గార్డెన్ లో కమిటీ ప్రమాణ స్వీకారం చేశారు. నూతనంగా ఎన్నికైన వారిని పలువురు సన్మానించారు. రైతులు వ్యవసాయ పంపు సెట్లకు కెపాసిటర్లు బిగించుకుంటే విద్యుత్ ఆదా అవుతుందన్నారు సుల్తానాబాద్ విద్యుత్ ఏఈ మహేందర్. విద్యుత్ బకాయి బిల్లులు రైతులు సకాలంలో చెల్లించి సహకరించాలన్నారు. సుల్తాన్ మండల విద్యుత్ వినియోగదారులకు మనవి చేయనగా సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నవి. అందులో మరి ఈ యొక్క అగ్రికల్చర్ ట్రాన్స్ఫార్మర్లు వారి ట్రాన్స్ఫార్మర్ వారిగా రైతులు ఒక సంఘం చైర్మన్గా ఏర్పాటు చేసుకొని వాటిపై ఉన్న సర్వీస్ నెంబర్లతో సహా బిల్లులు కట్టించి ప్రతి ఒక్క మోటార్కు కెపాసిటర్ పెట్టుకోగలరు. 3 HP కి 1 KVR, 5 HP కి 2 KVR చొప్పున పెట్టుకున్నట్టే మనకు సగం కరెంటు ఆదా అవుతూ ఉన్నది. మరియు ఈ దొంగ మోటార్లు అనేది ఈ దొంగ మోటార్లతోటి కూడా ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నవి. ట్రాన్స్ఫార్మర్లు సరైన టైంలో అందరించలేకపోతున్నాము. వీటిని అరికట్టవలసిన బాధ్యత రైతులపైనే ఉన్నది. మేము మాకు సిబ్బంది కొరత కారణంగా మేము వాటిని అందుకోలేకపోతున్నాము. కావున రైతులు సంస్థకు సహకరించి ఈ ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్స్ అనేది ట్రాన్స్ఫార్మర్ వారి రైతులు వారి యొక్క ట్రాన్స్ఫార్మర్ పై ఉన్న సర్వీస్ నెంబర్లో వాళ్ళే కాపాడుకోగలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇవి బుల్టన్ విశేషాలు. మరో బుల్టన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.